ములుగు జిల్లా ఏటూరి నాగారం మండలం చిన్నబోయినపల్లి గ్రామం కొత్తవాడ బోడ్రాయి కమిటీ ఆధ్వర్యంలో బోడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టా కార్యక్రమం పూజారులు అజయ్, సాయి, చక్రి, అరవింద్ స్వామి ఆధ్వర్యంలో బోడ్రాయి యంత్ర ప్రతిష్ట విగ్రహాలకు పంచామృతాభిషేకాలు జరిపించడం జరిగింది. ఈ సందర్భంగా భగవంతుని నామస్మరణతో ఊరు మారుమూగైంది. ఈ యొక్క బొడ్రాయి కార్యక్రమం గ్రామ సుభిక్షం కోసం, గ్రామాల్లో ఉండే జనాలు సుభిక్షంగా ఉండి సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మన చిన్నబోయినపల్లి గ్రామంలో జరుగుతున్నాయి. అందుకు ఈ యంత్రస్థాపన మహోత్సవాలు ఫస్ట్ దగ్గర నుంచి గణపతి పూజ, పుణ్యవాచనం అలాగే మొదలుకొని అంకురారోపణ, వాస్తు హోమం, వాస్తు బలి, అలాగే తదితర యాగశాల ప్రవేశాలు, అవభృత స్నానం, ఇవన్నీ కూడా చేసుకొని ఫస్ట్ రోజు, సెకండ్ రోజు కార్యక్రమాలు కూడా ఘనంగా హోమాలు, ఆదివాసాలు, జలాదివాసం, ధాన్యాదివాసం, క్షీరాదివాసాలు, ఆదివాసాలన్నీ కూడా నిర్వహించుకొని అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. శ్రీ నాభీశ్వర బుడ్రాయి ప్రతిష్టా మహోత్సవం మన గ్రామాలలో జరిపించడానికి గల కారణం ఏంటంటే నాభీశీతల పరమేశ్వరి ప్రతిష్టాపన చేయడానికి గల కారణం గ్రామస్తులందరూ కూడా గ్రామదేవతల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, అలాగే నాభీశీల విగ్రహ పరమేశ్వరి, అలాగే నుచ్చారమ్మ లేదా పోచమ్మ గ్రామదేవతలను ప్రతిష్ఠించడం జరుగుతుంది. నాభి శీతలా పరమేశ్వరి అనే దాన్ని నాభి ప్లస్ శీతలా ప్లస్ పరమేశ్వరి అని అంటారు. అమ్మవారు నాభిలో ఉండి శీతల అంటే చల్లగా చూస్తూ, అంబిక అంటే అమ్మవారి కాచి కాపాడేదాన్ని నాభి శీతలా పరమేశ్వరి అంటారు. మరి మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఈ యొక్క గ్రామదేవతను ప్రతిష్ఠించడం మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం కనుక, మరి యజ్ఞం ద్వారా అలాగే వేదమంత్రాల ద్వారా సాక్షాత్తు ఆ శీతల పరమేశ్వరిని త్రయాహిక దీక్షాపూర్వకంగా ఈ యొక్క దేవతను ప్రతిష్ఠించడం జరుగుతుంది.